గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. చాలామంది నా సోదరులు, నా తల్లులు, నా చెల్లెమ్మలు రాసినటువంటి కామెంట్కి ఇదొక సమాధానం. మా ఇంట్లో వాస్తు దోషం ఉంది, లేకపోతే మా ఇంట్లో మా ఇల్లు విదిక్కులలో ఉంది, ఎవరొచ్చినా ఈ మెట్లు తీసేయమంటున్నారు, ఈ గుమ్మాలు తీసేయమంటున్నారు, ఈ గోడలు బద్దలు కొట్టేయమంటున్నారు, పై స్లాబ్ కట్ చేసేయమంటున్నారు, ఇదంతా చేస్తే మాకు చాలా లక్షలు పెట్టి కష్టపడి కట్టిన ఇల్లు, ఎలా స్వామి ఇదంతా చెయ్యాలా అని అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం కుదువు పెట్టి అక్కడ ఇక్కడ అప్పు తెచ్చి ఇల్లు కట్టారు, ఉండడానికి ఒక గృహం నిర్మించుకున్నారు మీరు. ఇప్పుడు ఈ గృహం నిర్మించుకున్నప్పుడు మీకెవరో తప్పకుండా ఒక సిద్ధాంతి గారు, లేకపోతే ఒక గురువు గారు ఒక ప్లాన్ ఇస్తారు మీకు. దాని ప్రకారం మీరు కట్టుకుంటారు, ఎలా పడితే అలా కట్టుకోరు కదా మీరు ఇల్లు. అయినా కూడా మీకు ఆ ఇంట్లో ఇబ్బంది ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఒకవేళ భూమి యొక్క గర్భంలో ఏదైనా చిన్నపాటి దోషం ఉండొచ్చు, అలాంటి వాటిని పోగొట్టుకోవడానికి మనకున్నటువంటి పుస్తకాలలో, గ్రంథాలలో మహర్షులు చెప్పినటువంటి మాటలలో, సలహాలలో అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. అందులో నేను చెప్పినటువంటి రాగి చెంబు పరిహారం, ఈ ఎవరైతే గృహంలో మాకు మనశ్శాంతి లేదు, మా ఇంటి యొక్క వాస్తు ఇబ్బందికరంగా ఉంది, మేము సంతోషంగా ఉండలేకపోతున్నాము అని వాస్తు సంబంధమైన బాధలు అనుభవిస్తున్నారో, అది ఎలాంటి వాస్తు దోషమైనా కూడా ఆ దోషాన్ని పోగొట్టడానికి ఈ రాగి చెంబుతో ఈ విధంగా ఒక పరిహారం చేస్తే సమస్తమైన వాస్తు దోషాలు పోయి నెక్స్ట్ డే నుంచి, మరణాల నుంచి కూడా మీ ఇంట్లో ఐశ్వర్యం రావడానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీ గృహంలో ప్రవేశిస్తుంది. ఇది ఎలా చేయాలి అంటే, రాగి చెంబు, ఒక చిన్న రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబు నిండా మీరు రాగి బిళ్ళలు కానీ, రాగి బిళ్ళలు లేకపోతే రూపాయి నాణాలు కానీ దాని నిండా పోసేయండి. పోసేసి దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం దానిలో వేసి దానికి అడుగుని ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమః అని ఒక పల్చని రాగి రేకు పైన సన్నజాజి చెట్టు పుల్లతో 8 వైపులా 8 సార్లు ఓం నమో కాలభైరవాయ నమః అని రాసి మధ్యలో ఒక సర్కిల్ గీసి మమ రక్ష రక్ష అని రాసిన తర్వాత ఆ రాగి ప్లేటును మీ ఇంటి యొక్క ఈశాన్య భాగంలో ఒక అడుగు గొయ్యి తీసినటువంటి గొయ్యిలో పెట్టి దానిపైన ఈ యొక్క రాగి చెంబు నిండా డబ్బులు పోసినటువంటి ఈ చెంబును మీకు వీలైతే 1 గ్రాము బంగారం వేయచ్చు, లేదంటే 5 గ్రాములు వెండి వేయచ్చు, వెండి బిళ్ళ వేయచ్చు. ఇవన్నీ వేసి ఆ పాత్రకు పసుపు రంగు గుడ్డ కట్టి ఆ భూమి లోపల పెట్టేసి దానిపైన 1/2 కేజీ బెల్లం పెట్టండి. దాని తర్వాత కొన్ని ఆవు పాలు, కొద్ది పసుపు, కుంకుమ, 1 కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క నీళ్లను, కొబ్బరి నీళ్లను దానిపైన వేసి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం దేహి ధనం దేహి, ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం దేహి ధనం దేహి అనేటటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ లోపల గర్భం లోపల మీరు పువ్వులు కానీ, లేదంటే పాలు కానీ, ఈ పదార్థాలన్నింటినీ కూడా వేసి యథావిధిగా మట్టి వేసేయండి. దానిపైన వీలైతే 1 తులసి కుండీ పెట్టండి. మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాస్తు దోషాలను పోగొడుతుందని వాస్తు సంబంధమైనటువంటి శాస్త్రం తెలియజేస్తుంది. ఇది చాలా సులువైనటువంటి పరిహారం, ప్రతి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనివల్ల అత్యంత శక్తివంతమైన ధనాకర్షణ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, సమస్తమైనటువంటి దోషాలన్నీ కూడా పోయే అవకాశము ఈ యొక్క రాగి చెంబు తంత్రం ద్వారా పనిచేస్తుంది. కాలభైరవ గురు, కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను ఎరుపు రంగు బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పంపించే అమూల్యమైన వీడియోలన్నీ మీకు వెంటనే రావడానికి అక్కడ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం ఆవిష్కరణ కాబోతుంది. అతి సులువైన పరిహారాలతో
బలమైన శక్తివంతమైన ముహూర్తాలతో దుర్గణిత సిద్ధాంతంతో ఈ యొక్క పంచాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.